ఇక వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కడైనా మీకు తెలుస్తుంది ఇది వాస్తవమా కాదా, వాళ్ళు ఫోన్ ఎవరితో మాట్లాడినా మీకు తెలుస్తుంది, వాళ్ళు ఫోన్లో ఏమైనా చూసినా సోషల్ మీడియాలో ఇంకోటి చూసినా కూడా మీకు తెలుస్తుంది ఇది వాస్తవమా కాదా. సూటికి వస్తే ప్రశ్న సూటి సమాధానం వచ్చి చెప్పండి. అసలు ఇవన్నీ చెప్పకపోగా దొంగతనం ఎవరో చేసినారంట డేటా సార్. ఒక్క మీరు చెప్పేది కూడా కరెక్టే లేదు, దొంగతనం చేసినారు. దొంగతనం వేరే వాళ్ళు చేసింటే మీ దగ్గర ఉండే సీఓ అశోక్ దాకవరం ఎందుకు కనపడకుండా పోయినాడు సార్? ఇది ఎక్కడ చూడలేదు. దొంగతనం చేసిన మీరేమని ఆరోపిస్తున్నారో దొంగతనం అని చెప్పి, దొంగతనం చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, మీరెందుకు అసలు కనపడకుండా పోయినారు మీ వ్యక్తి? దానికి తోడు మళ్ళీ ఏమంటారు, అదేదో విజయసాయిరెడ్డి గారు ఇచ్చినారంట. ఏంది ఇచ్చినారు? కంప్లైంట్ ఇచ్చినారు. ఎక్కడిచ్చినారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చినారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు కంప్లైంట్ ఇస్తూ కంప్లైంట్లో ఏమని ఇచ్చినారు? కంప్లైంట్తో పాటు కొన్ని సూచనలు సలహాలు కూడా. తప్పేముంది దాంట్లో? కంప్లైంట్లు ఒక భాగం అది. సిఈసికి ఇచ్చినారు, ఆధార్కి ఇచ్చినారు, గవర్నమెంట్కి ఇచ్చినారు, హోమ్కి ఇచ్చినారు, ఒక్క చోట కాదు నాలుగు చోట్ల ఇచ్చినారు. తప్పేమి? ఇప్పుడు వాస్తవాన్ని మాకు తెలియక అడుగుతాము. ఒక ఎవరన్నా కానీ ఒకవేళ ఎగ్జిబిషన్కి పోయి ఒక పర్సు పోగొట్టుకుంటాడు, కంప్లైంట్ ఇస్తారు సార్ నాది పోయింది పర్సు అని చెప్పి, దాని తర్వాత సార్ నా చుట్టూ ఉండే నా పక్కన ఉండే పసుపచ్చ షర్టు వేసుకునే వ్యక్తి ఒక నేను ఉన్నాడు, ఆయన మీద నాకు డౌట్ ఉంది, ఆయన ఒక కారు ఎక్కేటట్లు నాకు కనపడింది, ఆ కారు ఈ రూట్లో పోయిండొచ్చు చెప్పడం తప్ప అసలు ఏంది నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. కంప్లైంట్ అని చదువుకుంటా దీన్ని ఏదో మేము కనిపెట్టినామనేది కంప్లైంట్ అది. కంప్లైంట్లో ఒక భాగము, కంప్లైంట్లో ఒక భాగము అవును. టెక్నికల్ పాయింట్, టెక్నికల్ పాయింట్ ఈ విధంగా చేస్తే ఈ విధంగా మీకు అనుకూలత ఉంటుందని ఒక సలహా. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు సలహాలో అర్థం ఉంటే తీసుకుంటారు, సలహాలో అర్థం లేకుంటే పక్కన పెడతారు. తప్పేముంది? ఇప్పుడు ఎవరన్నా కానీ ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు గుర్తు తెలియని ఒక వెహికల్ ఒక బండి వచ్చి కొట్టిపోతుంది, ఎవరినన్నా కానీ అక్కడ చూసిన వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి అడుగుతారు సార్ ఈ మధ్య కాలంలో మూడు నాలుగు లారీలు పోయినాయి ఇటు పక్క, ఒక ఆయన ఫాస్ట్గా పోయినాడు అని చెప్పడంలో.